రాజకీయ నేతలు రాజకీయాల్లోకి వచ్చాక పార్టీలు మారడం కండువాలు మార్చుకోవడం అనేది చాలా సింపులే పెద్దగా ఏ రాజకీయ నాయకుడు ఎక్కువ కాలం అంటే కొంతమంది ఉంటే ఉండొచ్చు ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోతూ ఉంటారు తమ స్వలాభాల కోసం తమ స్వప్రయోజనాల కోసం పార్టీ మారే రాజకీయ నాయకులు కూడా చాలామందే ఉంటుంటారు అయితే పార్టీ మారితే తమకు వచ్చే ఇబ్బందులు తప్పుకుంటాయి అనేది కొంతమంది ఆలోచన అయితే తాజాగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ పంచన చేరారు ముగ్గురు ఎమ్మెల్యేలు వలం వంశీ అలాగే కర్ణం బలరాం అలాగే మద్దాలగిరి అయితే పార్టీలోకి మారిన అంటే టీడీపీ వదిలేసి వైసీపీ పార్టీ తరపుకి వచ్చినా సరే వీళ్ళ మీద కేసులు తప్పలేదు మొత్తానికి ఇప్పుడు ఇదే వైసీపీలో ఒక హాట్ టాపిక్గా మారింది అనేది ప్రధానంగా ఏంటి కేసులు లొల్లి అని చూసుకుంటే గతంలో వలం నేను వంశీ గారు ఇళ్ల స్థలాల పట్టాలు ఫోర్జరీ చేశారు అని చెప్పి అప్పట్లో బావుల్పాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది బావుల్పాడు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు తహసీల్దార్ సంతకాలను వంశీ ఫోర్జరీ చేసి నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేశారు అనేది ఆయన పైన నమోదైన కేసు యొక్క సారాంశం ఈ కేసు నమోదయ్యాకే వాళ్ళం నేను వంశీ వైసీపీ వైపు వచ్చారు అయితే కర్ణం బలరామ్ గారు కూడా ఇక కర్ణం బలరాం గారి విషయానికి వస్తే గతేడాది ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వైసీపీ నేతలు రవిశంకర్ అలాగే మరికొందరి మీద దౌర్జన్యం చేశారు అనేది ఒక కేసు పెండింగ్లో ఉంది అప్పట్లో అలాగే కర్ణం బలరాం గారు కూడా తన సంతానం విషయంలో అప్పుడు అఫిడివిట్ దాఖలు చేశారు ఆ దాఖలు చేసిన అఫిడవిట్ మీద చేరాల మాజీ ఎమ్మెల్యే ఆమెంచి కృష్ణమోహన్ దాఖలు చేసిన ఎన్నికల ఫిటేషన్ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉంది ఎందుకంటే బలరామ్ గారికి రెండో భార్య ద్వారా అంబిక అనే కూతురు ఉండగా ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో దాచిపెట్టారు అనేది అప్పట్లో కృష్ణమోహన్ హైకోర్టుకి ఎక్కిన సందర్భం ఆమంచ్ కృష్ణమోహన్ సో అంతేకాకుండా ఆయనకు చెందిన గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం ముప్పై మూడు కోట్ల రూపాయల జరిమానా వి విధించింది అప్పట్లో ఈ నేపథ్యంలో ఇప్పుడు బలరాము వైసీపీ వైపు వచ్చారు అనేది అంటే ఆల్రెడీ దాని మీద కూడా కేసు నమోదైంది తాజాగా ఇక మద్దాలగిరి ఆయన విషయంలో కూడా పోలీస్ కేసులు ఆయన గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో ఉన్న డీబీ ఫ్యాషన్స్ అనే వ్యాపార దుకాణాన్ని మద్దాలగిరి అనుచరులు స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా అనేది దీనికి ఎమ్మెల్యేగా ఆయన మద్దతు కూడా ఉంది అనేది సదరు దుకాణ యజమాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడు ఆయనతో సహా అందరి మీద కూడా కేసు నమోదు చేయాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు అంటే పార్టీకి మద్దతు ప్రకటించిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడులాగా కేసుల్లో ఉండడంతో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉన్నారు ఈ ముగ్గురు వలస ఎమ్మెల్యేల విషయంలో ఈ ముగ్గురు వలస ఎమ్మెల్యేల విషయంలో వైసీపీ నాయకత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది అనేది ప్రచారం జరుగుతోంది అంటే పార్టీ మారినా సరే అధికార పార్టీలోకి వచ్చినా సరే చిక్కులు తప్పలేదు కేసులు తప్పలేదు ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి